ఏలూరు జిల్లా అంగన్వాడీ జేఏసీ పిలుపు మేరకు చింతలపూడి అంగన్వాడీ ప్రాజెక్టు అంగన్వాడీ కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తెలంగాణ కంటే 1000 రూపాయలు వేతనం అధికంగా ఇస్తామని అంగన్వాడీలకు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 15,000 పైగా తీసుకుంటుంటే ఆంధ్రాలో అంగన్వాడీలకు 11,500 మాత్రమే చెల్లిస్తున్నారు. హామీలు అడిగినందుకు అంగన్వాడీలను వేధింపులు గురిచేస్తున్నారని, ఈ వేధింపులు అంగన్వాడీలకు కొత్త ఏమీ కాదని, లోగడ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న అంగన్వాడీలు నిరాహార దీక్షలు శిబిరం ప్రారంభిస్తూ సేటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వీఎస్ నారాయణ అన్నారు. డిసెంబర్ 8 నుండి జరిగే రాష్ట్ర అంగన్వాడీ సమస్యలపై సమ్మెను అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సేటియు మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరరావు అన్నారు. నాయకులు జానీ మాట్లాడుతూ అంగన్వాడీ పోరాటాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ అంగన్వాడీ నిరాహార దీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా నాయకులు ఎం వరలక్ష్మీదేవి, కె అనురాధ, మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మా మాట నేను మాట తప్పను మండిన తప్పనన్న మన సీఎం గారు మమ్మల్ని అనేకమైన ఒత్తిళ్లు పెట్టి యాప్లు ఏర్పాటు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కనీసం గుర్తింపు అనేది అంగన్వాడీ వర్కర్లనే గుర్తింపు అని లేదు. మళ్ళీ వచ్చే ఎలక్షన్కి మాత్రం మాకు ఏదైనా సరే మాకు జీతం 26,000 వరకు పెంచితేనే మేము రేపొద్దున ప్రభుత్వంలో ఓట్ జీతం పెంచుతానని అధిక వేతనం వేస్తామని చెప్పి ఇప్పుడు రాకముందు ఆయన సీఎం కాకముందు పాదయాత్రలో చెప్పి ఉన్నారు. అదే విధంగా కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎక్కువ ఏమి అడగలేదు, కానీ అది కూడా పెంచట్లేదు. కనీసం 26,000 ఇవ్వడం పోగా తెలంగాణ కన్నా అధికంగా 1,000 పెంచుతా 1,000 పెంచుతా అని చెప్పి ఈరోజు ఆ 10,000 రూపాయలు ఉన్నప్పుడు తెలంగాణలో 10,000 ఉన్నప్పుడు ఆ లెక్కను చూసి 1,000 పెంచి 11,000 ఇచ్చారు. కానీ ఇప్పుడు మరి అదే లెక్కను చూస్తే 15,000 తెలంగాణలో ఇస్తున్నారు. ఆ రకం చూసుకుంటే ఇప్పుడు మాకు ఎలక్షన్ ముందు ఇంకొక 1,000 పెంచాలి. మరి ఇంతవరకు ఇవ్వాలి అది లెక్కలో లేదు. మేము ఎన్నిసార్లు జాయింట్ మీటింగ్ పెట్టామని చెప్పి ఎన్నిసార్లు మేము ధర్నాలు చేసినా ఎన్నిసార్లు మేము కలిసి రిప్రజెంట్ ఇచ్చినా సరే దాని గురించి ఇంతవరకు మాకు కనీసం జాయింట్ మీటింగ్ నుంచి మాకు అవకాశం ఇవ్వట్లేదు. ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు దాంతో అసలు దేనికన్నా వస్తున్నారు రోడ్డు మీదకి ఎందుకు ఎట్లా ధర్నాలు చేస్తున్నారని తెలియాలని తెలుసుకోవాలని కూడా సీఎం గారికి లేదు. కనీసం ఎన్నిసార్లు అని మేము ధర్నాలకు వెళ్ళింది, ఎన్నిసార్లు రోడ్డు మీదకి వచ్చినాం, కానీ ఎల్లొద్దు ఎల్లొద్దు అని ఆపడమే కానీ ఎంతసేపటికి అది ఎందుకు వస్తున్నారు అనే ఆలోచన లేకోకుండా మమ్మల్ని యాప్లు కలిపి ఒకే యాప్ పెట్టాలి. తర్వాత 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఇమ్మని అడుగుతున్నాం ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మాకు కూడాను. మమ్మల్ని కనీస వేతనం కాకుండా గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తే బాగుంటుందని చెప్పి మా జేఏసీ తరఫున మేము అడుగుతున్నాం. అంగన్వాడీలో ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు లేకోకుండా పిల్లలు ఉన్న అంగన్వాడీ టీచర్లు వాళ్ళ పిల్లలు ఉండటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతూ ఉంటే వాళ్ళకి రేషన్ కార్డులు తీసేశారు. అట్లాంటిది పిల్లలు తొలగిపోయినా కూడా ఆ రేషన్ కార్డులు ఇవ్వట్లేదు. కాబట్టి ప్రభుత్వం అది కొంచెం వరకు ఆయా వరకు కూడా ఒక మినీ వర్కర్ చేస్తుంది. ప్రమోషన్స్ ఇప్పటి వరకు లేవు. 3 సంవత్సరాల నుంచి సర్వేలు తీసుకుంటున్నారు, అప్డేట్ చేస్తున్నాం అంటున్నారు. ఫైల్ డైరెక్టరేట్కి వెళ్ళింది అంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి అతిగా తెలియదు. మినీల్ని మెయిన్ సెంటర్లో చేయాలని, వాళ్ళకి వర్కర్తో సమాన వేతనం ఇవ్వాలనేసి, తర్వాత వచ్చేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, తర్వాత ఐసీడీఎస్కు బడ్జెట్ పెంచాలని, బడ్జెట్ పెంచాలి ప్లస్ నాణ్యమైన ఫుడ్ అంగన్వాడీ సెంటర్కి ఇవ్వాలి. నాణ్యమైన ఫుడ్ అనేది అంగన్వాడీ సెంటర్కి రావట్లేదు. మొన్న కూడా రీసెంట్గా జరిగినట్లలో చూశారు ఖజ్జూరంలో పురుగులు అలాంటివి. నాణ్యమైన ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల అది కూడా మా ఫాల్టే అని చెప్పేసి అంగన్వాడీ సెంటర్ల మీద కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము చేసేది ఎంత కరెక్ట్గా చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చే దాంట్లో న్యాయమైన ఫుడ్ లేకపోవడం వల్ల మేము అందరితో అక్కడ జనాభాలతో మాటలు పడాల్సి వస్తుంది. నాణ్యమైన ఫుడ్ అంగన్వాడీ సెంటర్కి రావాలి. ప్లస్ నాణ్యమైన ఫుడ్డే కాదు, క్వాంటిటీ కూడా పెంచాలి. పిల్లలకు ఉండే ఫుడ్ కూడా క్వాంటిటీ తక్కువగా ఉంటుంది, అది ఫుడ్ పెంచాలనేసి. తర్వాత ఇప్పుడు అంగన్వాడీ వర్కర్ సర్వీసులో ఉండి చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలనేసి.